హాయ్ అండి, నేను మీ పద్మజాని. వెల్కమ్ టు క్రియేటివ్ సిస్టర్స్. ఈరోజు కార్తీక పురాణంలోని 8వ అధ్యాయమైనటువంటి శ్రీహరినామస్మరణ సర్వఫలప్రదము. వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహుసూక్ష్మమనియో, పుణ్యము సులభంగా కలుగుననియో, అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియూ చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షం లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినవగాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా. మరి తమరు ఇది సూక్ష్మంలో మోక్షంగా కనబడిచినందుకు నాకు అమితాశ్చర్యం కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక వర్ణశంకరులు రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను కోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనది. నేను వేద వేదాంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామస అని ధర్మములు మూడు రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్యమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాకాయ కర్మలచే నొనర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆదిత్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలియు తావునందు స్వాతీకార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి దగదగా మెరిసి ముత్యముగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందు దేవాలయముల యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడై బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదు లొనరించినను విశేష ఫలము పొందగలరు. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులు విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించునది అగును. తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచారణార్థం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలం నీయదు. దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలం నిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగుచున్నట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసిన కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారు సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక ఇతిహాసము కలదు. అజామీలుని కథ. పూర్వకాలమందు కన్యాకుబ్జము నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించెను. వారు ఆ బాలుని అతి గారాభముగా పెంచుచు అజామీయులుడను నామకరణం చేసిరి. ఆ బాలుడు దినదినవ ప్రవర్ధమానమగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూచుచు దుష్ట సహవాసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములను పాటించక సంచరించుచుండెను. ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతము త్రెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె వెంటనే భుజించుచుండెను. అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా. తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననో పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో నుంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును. కావున అజామీయులుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామీయులుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను జంతువులను చంపుచు కిరాతక వృత్తిలో జీవించుచుండెను. ఒకరోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములను కోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను. అజామీరుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వెళ్ళెను. ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారంచే కన్ను మిన్ను గానక అజామీరుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడల్లో తేలియాడుచుండెను. వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి. ఇద్దరు పురిటిలోనే చచ్చిరి. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కలిగెను.
వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను విడవక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాగుచుండిరి. కానీ నారాయణ అని స్మరించిన ఎడల తమ పాపము నశించును మోక్షం పొందవచ్చునని మాత్రం అతనికి తెలియదు. ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజామీయులకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకర ఆకారముతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూసి అజామీయులు భయము చెంది కుమారునిపైనున్న వాత్సల్యం వలన ప్రాణములను విడవలేక నారాయణ నారాయణ అనుచూనే ప్రాణములు విడిచెను. అజామీయులుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడ ఉనికిపోయి అదే వేళకు దివ్యమంగళకారులు శంకుచక్ర గదాధరులుగాను శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో అచ్చటికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీరిని వైకుంఠంలోకి తీసుకుని పోవుటకు వచ్చిదిమి అని చెప్పి అజామూలిని విమానం ఎక్కించి తీసుకుని పోవచ్చుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు. వీరిని నరకంనకు తీసుకుని పోవుటకు మేమిచ్చటికి వచ్చిదిమిగాన. వారిని మాకు వదలడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి. అష్టమాధ్యాయం 8వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన అందరికీ క్రియేటివ్ సిస్టర్స్ తరపున నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అట్టే వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా కోసం ఈ వీడియో లైక్ చేయండి. బాయ్ బాయ్.